20 లక్షలు ఇస్తున్నాం, లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీనిలోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి? ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు, పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలతో ఆలోచిస్తున్నా, అన్ని విధాలు ఆదుకుంటా. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చిన కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు పెట్టించాలి. నిన్న కూడా చిన్న చిన్న చెప్పారు, కొంత చెప్పలేరు కూడా చెప్పారు, అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాత ఫ్యాక్టరీ సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం గారు ఈ సమయంలో కూడా బొత్సరాజు నేతలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులే చేత కాని అసమర్థం వల్ల వ్యవస్థ కూలిపోయింది. పెట్టుకుంటుంది పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసులు ఏర్పడిన రకం ఇంటి మాట్లాడలేదు. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది? వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తా మంచి పద్ధతి కాదు. చాలా క్లియర్ చెప్తున్నా, తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ.